రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నీలకంఠ సమాజానికి 3 ఎకరాల స్థలం కేటాయించాలని నీలకంఠ సమాజం సభ్యుడు కడవెరుగు నరసింహులు సురేష్ ప్రభుత్వాన్ని కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ నీలకంఠ సమాజం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నీలకంఠ సమాజం పాలకవర్గం గడువు ముగిసినందున త్వరలోనే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు. కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమాజ కార్యవర్గ సభ్యులే కాకుండా బయట రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా రావడం అభినందించదగిన విషయమన్నారు. తొందరలోనే ఎన్నికలకు తేదీని నిర్ణయించి తెలియపరుస్తామని, ఎన్నికలలో ప్రతి సభ్యుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నీలకంఠ సమాజం సభ్యులు లక్ష్మీరాజ్యం, యోగేశ్వర్, జనార్దన్, సతీష్, రాజు పాల్గొన్నారు. మన సిద్దిపేట గ్రామంలో నీలకంఠ సమాజ భవనము సిద్దిపేటలో తెలంగాణ నీలకంఠ సమాజ కార్యవర్గ సమావేశము ఏర్పాటు చేయనైనది. ఈ సమావేశానికి వివిధ గ్రామాల నుండి దాదాపు 28 నుండి 30 గ్రామాల నుండి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా షోలాపూర్ నుండి, ముంబై నుండి, అదేవిధంగా భీమండి నుండి, నాందేడు, ఈ విధంగా వేరే రాష్ట్రాల నుండి కూడా రావడం జరిగింది. కేవలము కార్యవర్గ సభ్యులే 100 మంది వరకు రావడం జరిగింది. అదేవిధంగా ఆయా గ్రామాల నుండి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా హాజరు కావడం జరిగింది. వారికి అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మనము ఈ కేంద్ర స్థానమైనటువంటి సిద్దిపేటలో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇప్పటివరకు ఉన్నటువంటి కార్యవర్గము సమయము అయిపోయిన కారణంగా కొత్త ఎన్నికల తేదీని నిర్ణయించడం, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాదులో నీలకంఠ సమాజానికి ప్రత్యేకంగా 2-3 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ద్వారా సాధించడానికి ప్రత్యేకంగా ఇక్కడ సమావేశము ఏర్పాటు చేసి చర్చించి ప్రభుత్వంతో అడగాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.